హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలుగుదేశం జనసేన లిస్ట్ ఎట్టకేలకు రిలీజ్ అయింది డిసెంబర్లో లిస్టు రిలీజ్ అవుతుంది అనుకున్నారు సంక్రాంతి అన్నారు తర్వాత ఫిబ్రవరి మొదటి వారం అన్నారు ఎట్టకేలకు ఈరోజు రెండు పార్టీల అధ్యక్షుల సమక్షంలో నూట పద్దెనిమిది స్థానాలకు పోటీకి సంబంధించి కూటమి లిస్టు ప్రకటించింది సో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోయే తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేన ఇరవై నాలుగు చోట్ల పోటీ చేస్తుందని చెప్తున్నారు అందులో ఐదు స్థానాలకి అభ్యర్థులను ప్రకటించారు సో మిగతా పంతొమ్మిది స్థానాలకు సంబంధించి జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది జనసేనకు సంబంధించిన లిస్ట్ ఒకసారి చూస్తే జనసేన లిస్టులో ఐదు స్థానాల అభ్యర్థులు ప్రకటించడంతో పాటు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారో అనేది క్లారిటీ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఎంపీకి పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ఒక సందిగ్ధానికి ఇది తెరలేపుతోంది సేమ్ టైం నాగబాబు పోటీ చేస్తారనే దానిపైన కూడా క్లారిటీ లేదు నాగబాబు ఎక్కడ పోటీ చేస్తారో కూడా క్లారిటీ రావాల్సి ఉంది దాంతోపాటు గతంలో యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన తణుకు టికెట్కు సంబంధించి గతంలో ఆయన విడివాడ రామచంద్రరావుకి అక్కడ టికెట్ అనౌన్స్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయినప్పటికీ ఆయన పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు సో ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయినందుకు మిమ్మల్ని అందరినీ సభాముఖంగా క్షమాపణ కోరుతున్నాను ఈసారి ఆయనకు టికెట్ ఇస్తున్నాను ఆయన గెలిపించండి అంటూ ప్రజలకు అప్పీల్ చేసిన పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం ఆ సీటు తెలుగుదేశం పార్టీకి వదిలేశారు తెలుగుదేశం పార్టీ ఆ స్థానంలో అభ్యర్థిని ప్రకటించింది సో జనసేన పార్టీకి సంబంధించిన చర్చ జన జనసేన పార్టీకి సంబంధించి జన సైనికులు కావచ్చు పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు డిమాండ్ చేస్తోంది హరిరామ జోగేగారు లాంటి వాళ్ళు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా రాస్తూ వస్తోంది చెప్తూ వస్తోంది జనసేనకు కూటమిలో గౌరవప్రదమైన స్థానం ఉండాల్సిన అవసరం ఉంది అని సో గౌరవప్రదమైన స్థానం అంటే మూడొంతులో స్థానాలు కనీసం తీసుకోవాలి నలభైకి తగ్గకుండా తీసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ నాకు హామీ ఇచ్చారని జోగే గారు గతంలో చెప్పిన మాట అంతేకాదు పవర్ షేరింగ్ కూడా పవర్లో కూడా ఎంతో కొంతకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం కల్పించాలి రెండేళ్ళ రెండున్నర ఏళ్ళ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రిగా ఉంటారు అనే విషయాన్ని ప్రకటించాల్సి ఉంది పవర్ కి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అనే విషయాన్ని కూడా కాపు సామాజిక వర్గ నేతలు జనసేన నాయకులు కోరుతూ వస్తున్నారు బట్ దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతున్నట్లుగా ప్రకటన చేశారు కేవలం మూడంటే మూడు ఎంపీ స్థానాలకు మాత్రమే తాము బరిలో ఉంటామనే విషయాన్ని చెప్పారు ఇది ఖచ్చితంగా జన నిరాశ కలిగించే వార్త నిరాశ కలిగించే సంఘటనగా చూడాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్నట్లుగా కేవలం ఇరవై నాలుగు స్థానాలకే జనసేన పరిమితం అవుతుంది ఇదే సమయంలో ఆయన చెప్తున్నమాట ఇరవై నాలుగు స్థానాలకు పరిమితం కావడానికి సంబంధించి ఆయన చెప్తున్నమాట భారతీయ జనతా పార్టీకి కూడా సీట్లు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇరవై నాలుగుకే పరిమితం అవుతుంది అవుతున్నామని చెప్పారు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూటమిలోకి రాకపోతే జనసేన స్థానాల సంఖ్య పెరుగుతుందా లేదా అనే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ కూటమిలోకి రాకపోతే జనసేన తీసుకునే ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలకు సంబంధించి మార్పులు ఉంటాయి మా సీట్లు ఇంకా పెరుగుతాయనే మాట కూడా పవన్ కళ్యాణ్ చెప్పకపోవడం జనసైనికులకు నిరాశ కలిగిస్తోంది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంకారవం పూరించబోతోంది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో కలిసి సీట్ల ప్రకటన చేసింది భారతీయ జనతా పార్టీ సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారిని పిలిచి పొత్తులకు సంబంధించిన అంశంపై చర్చించింది వార్తలు వస్తున్న నేపథ్యంలో తర్వాత భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎక్కడ ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు రాలేదు సో భారతీయ జనతా పార్టీ ఏం చెప్పబోతోంది భారతీయ జనతా పార్టీ ఏం కండిషన్స్ పెట్టింది ఆ కండిషన్స్ కు ఒప్పుకోకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైన ప్రెజర్ బిల్డింగ్ బిల్డ్ చేయడంలో భాగంగా ఈ లిస్టు ప్రకటించిందా లాంటి చర్చ జరుగుతుంది సో భారతీయ జనతా పార్టీ ఈ సీట్ల ప్రకటన పైన ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాల్సి ఉంది సేమ్ టైం ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లిస్టు విషయానికి ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ లిస్టు ప్రకటించిన తొంభై నాలుగు స్థానాలకు సంబంధించి సో ఈ తొంభై నాలుగు స్థానాల్లోనూ ఖచ్చితంగా గెలవగల గెలవనే ధీమాతో తెలుగుదేశం పార్టీ ఉంది తొంభై నాలుగు బలమైన అభ్యర్థులను నిలబెట్టామనే ధీమాలో ఉంది ఈ ప్రకటన సందర్భంలో గోదావరి జిల్లాలకు సంబంధించి మెజారిటీ స్థానాలు జనసేనకు వదిలేస్తారు లాంటి వార్తలు వస్తున్నప్పటికీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా గణనీయంగా అభ్యర్థుల ప్రకటన చేసింది సో గోదావరి జిల్లాలో జనసేన తీసుకుంటుంది ఈ సీట్లు లాంటి పేరున్న సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లిస్టు డైనమిక్గానే ఉందని చెప్పొచ్చు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లిస్టులో కొంతమంది ముఖ్యుల పేర్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ పైన పోటీకి నిలపాలని అధిష్టానం ఆదేశించేది ఇలాంటి వార్తలు వచ్చాయి సో బొత్సపైన పోటీకి గంటా శ్రీనివాసరావు నిరాకరించారు అంటే వార్తలు వచ్చాయి ఆయన విశాఖపట్నంలోనే ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు లాంటి వార్తలు వచ్చాయి వాటికి బలం చేకూరుస్తూనే విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల లిస్టులో ఎక్కడ గంటా శ్రీనివాసరావు పేరు కనపడలేదు గంటా శ్రీనివాసరావుకు ఒక హోమ్ కాన్సెన్సీ లేదు ఇప్పటివరకు ఆయన రాజకీయంగా నాలుగైదు సార్లు ఎన్నిక అయినప్పటికీ చట్ట సభలకు ఎక్కడ హోమ్ కాన్స్టిటెన్సీ లేదు ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్స్టిటెన్సీ నుంచి పోటీ చేస్తున్నారు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ మొత్తం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల లిస్టులో ఎక్కడ గంటా శ్రీనివాసరావు పేరు లేకపోవడంతో గంటా శ్రీనివాసరావుని తెలుగుదేశం పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందా లాంటి చర్చ జరుగుతుంది సేమ్ టైం బండారు సత్యనారాయణమూర్తి గారు బండారు సత్యనారాయణ మూర్తి గారు సీనియర్ పార్టీ లీడరు సో మాజీ మంత్రి ఆయనకు సంబంధించిన టికెట్ను కూడా పెండింగ్లో పెట్టింది విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాలో గౌతు శిరీష టికెట్ని అనూహ్యంగా పెండింగ్లో పెట్టింది తెలుగుదేశం పార్టీ గౌతు శిరీష పలాస నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ని చాలా గట్టిగా చేస్తూ వస్తున్నారు మొత్తం ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తూ వస్తున్న నాయకులలో గౌతు శిరీష ఉన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు ఆమె సో ఆమె టికెట్ ప్రకటించలేదు మొదటి లిస్టులో సేమ్ టైం ప్రతిభా భారతి గారు రాజా నుంచి ఆమె గతంలో అనేక సార్లు ప్రాతినిధ్యం వహించారు ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా పనిచేశారు సో ఆమె కూతురికి అక్కడ టికెట్ ఆశించారు అక్కడ కొండ్రు మురళీమోహన్ మాజీ మంత్రికి టికెట్ కేటాయించారు ఆ భారతి కూతురు గ్రీష్మకు అక్కడ టికెట్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి సంబంధించిన టికెట్ పైన రకరకాల సందిగ్ధం రకరకాల వార్తలు వస్తున్నాయి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది జనసేనతో పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి పెద్దగా లాభించదు వేరు భారతీయ జనతా పార్టీతో అసలే ఉపయోగం లేదు అంటూ ఓపెన్గానే మాట్లాడుతూ వస్తున్నారు జనసేనకు బ నాయకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఉంది కానీ ఆ పార్టీకి గ్రౌండ్లో నెట్వర్క్ లేదు అనేది బుచయ్ చౌదరి చెప్తున్నమాట టీడీపీతో పొత్తుకు సంబంధించిన ప్రకటన చేసిన తర్వాత మాత్రమే జనసేన వైపు కార్యకర్తలు నాయకులు టికెట్ల కోసం పోలరైజ్ అవుతున్నారు తప్ప జనసేనకు గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ లేదు అనేది బుచ్చయ్య చౌదరి చెప్తున్నమాట అంతేకాదు ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రాజమండ్రి రూరల్ నుంచి అక్కడ ఆ స్థానాన్ని కందుల దుర్గేష్ పోటీ చేస్తారంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి కందుల దుర్గేష్ గారు ఈ విషయాన్ని బయటకు చెప్తున్నారు జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది అంటూ అధినేత హామీ ఇచ్చారని చెప్తున్నారు కందుల దుర్గేష్ గడిచిన ఎన్నికలు కూడా జనసేన నుంచి పోటీ చేసి నలభై వేలకు పైగా ఓట్లు అక్కడ సాధించారు సో ఈసారి అక్కడ జనసేనకు ఆ సీట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరుని తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదు గోరంట్ల బొచ్చే చౌదరిని కూడా పక్కన పెట్టినట్లుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది సేమ్ టైం ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి సిటీకి సంబంధించి ఆదిరెడ్డి భవానీ ఎర్రనాయుడు గారి కూతురు ఆమె గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజమండ్రి సిటీ నుంచి ఎన్నికయ్యారు ఆమెకు బదులు ఆమె భర్త వాసుకి అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది మరో నియోజకవర్గం తుని నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అక్కడ యనమల కృష్ణుడు యనమల రామకృష్ణుడు తమ్ముడు కృష్ణుడు గడిచిన రెండు ఎన్నికలు రెండు ఎన్నికల్లో పోటీ చేశారు ఓడిపోయారు ఈసారి అక్కడ యనమల కృష్ణుడు వర్సెస్ యనమల కూతురు మధ్య వార్ ఉంది కానీ అధిష్టానం మాత్రం యనమల కూతురు వైపే మొగ్గు చూపింది యనమల కూతురుకు అక్కడ టికెట్ కేటాయించడం చూసాం ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి వచ్చే వస్తే వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న చింతమనేని ప్రభాకర్ టికెట్ ని ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ చింతమనేని ప్రభాకర్ దెందులూరు నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు గడిచిన ఎన్నికల్లో ఓడిపోయారు అక్కడ ఆయనకు టికెట్ ఇవ్వద్దు అంటూ జనసేన పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఆందోళనలు చేశారు ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ ఏ పార్టీకి ఇచ్చినా పర్లేదు కానీ ఏ నాయకుడికి ఇచ్చినా పర్లేదు కానీ చింతపునేరి ప్రభాకర్కి మాత్రం టికెట్ ఇవ్వొద్దు అంటూ ఇటీవల రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు సమావేశమై అధిష్టానానికి అటువంటి సందేశాన్ని పంపిన నేపథ్యంలో చింతమనేరి ప్రభాకర్ టికెట్ కూడా పెండింగ్లో పెట్టారు ఇక తణుకు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే తణుకు నియోజకవర్గానికి సంబంధించి అడసిమల్లి రాధాకృష్ణకి అక్కడ టికెట్ కేటాయించారు అక్కడ ఆ టికెట్ని జనసేన ఇంతకుముందు నేను స్టార్టింగ్లోనే చెప్పినట్టుగా రామచంద్రరావుకి ప్రకటించింది జనసేన అనఅీషియల్గా సో ఆ టికెట్ను కూడా ఇప్పుడు టీడీపీకి కేటాయించడం ద్వారా అక్కడ క్షేత్రస్థాయిలో రెండు వర్గాల మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పటికే ఎవరికి వరగా విడివిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం సేమ్ టైం కాకినాడ రూరల్కి సంబంధించి కూడా అక్కడ పంతం నానాజీకి టికెట్ ప్రకటించింది జనసేన పార్టీ జనసేన పార్టీ ప్రకటించిన ఐదు స్థానాల్లో పంతం నానాజీ టికెట్ కూడా ఉంది పంతం నానాజీకి టికెట్ ప్రకటించట పట్ల కూడా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తమవుతుంది నిజానికి పంతం నానాజీని ఇక్కడ నిన్న అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలోనే మాకు తెలియకుండా మాకు చెప్పకుండా రాజ కాకినాడ రూరల్ స్థానంలో పార్టీ కార్యాలయాన్ని ఎలా ప్రారంభిస్తారు అంటూ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆందోళన చేయటం కూడా చూస్తూ వచ్చాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన అరకు అలాగే మండపేట టికెట్ రెండు స్థానాలకు అభ్యర్థులు ప్రకటన పైన పవన్ కళ్యాణ్ అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రెండు స్థానాల్లో ఆ ఇద్దరు అభ్యర్థులే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా ప్రకటించిన లిస్టులు కనపడుతున్నారు అందుకని కృష్ణా జిల్లాకు సంబంధించి వస్తే నాకు తెలిసి మొదటిసారి దేవినేని కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దేవినేని రమణ కావచ్చు దేవినేని ఉమా కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా పేరున్న నాయకులుగా ఉన్నారు మొత్తం కృష్ణా జిల్లాని లీడ్ చేసిన నాయకులుగా ఉన్నారు అటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు టికెట్ని ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుంచి గెలుస్తూ వస్తున్నారు మైలవరంలో గడిచిన ఎన్నికల్లో ఓడిపోయారు సో అక్కడ తెలుగు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్కి వైసీపీ టికెట్ ఇవ్వలేదు సో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తారు వార్తలు నేపథ్యంలో దేవినేని ఉమా టికెట్ అక్కడ ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమాకు ఖచ్చితంగా ఇది ఇబ్బంది కలిగించే వార్తగానే చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక తిరువురు నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి జవహర్ అక్కడ గడిచిన ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన అంతకు ముందు పద్నాలుగు ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలో దిగారు అక్కడి నుంచి విజయం సాధించారు సో ఆయనకు తిరువురు టికెట్ ఇవ్వలేదు కొవ్వూరుకు సంబంధించిన టికెట్ ప్రకటించలేదు మాజీ మంత్రిగా ఉన్న జవహర్ ను కూడా అధిష్టానం పక్కన పెట్టింది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది సో అక్కడ కోలికపూడి శ్రీనివాస్ అమరావతి జేఏసీ పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు ఉన్నారు రాజధాని అక్కడే ఉండాలంటూ ఆందోళన చేస్తూ వస్తున్నారు పాదయాత్ర నిర్వహించారు మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విధానాలను ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్కు సంబంధించిన విధానాలను ప్రశ్నిస్తూ వస్తున్నారు ఆయన కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన నిజానికి తాడేపల్లి టికెట్ ఆశించారు కానీ ఆయనకు తిరువురు టికెట్ ని కేటాయించింది అనుహికంగా తెలుగుదేశం పార్టీ ఇక పామరు నియోజకవర్గానికి సంబంధించి పామరులో వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆయన చాలా కాలంగా దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం నిత్యం పనిచేస్తూ వస్తున్నారు అటువంటి నాయకుడు అక్కడ ఆయన కుమారుడికి టికెట్ ఇప్పించుకోగలిగారు పామరు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గుంటూరు జిల్లా తాడేపల్లికి సంబంధించి సారీ తాడికొండ తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే ఆమె బహిష్కృత ఎమ్మెల్యే ఆమె టీడీపీలో టీడీపీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆమెకు తాడికొండ కాకుండా తిరువురు లేదా పామరు టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది బట్ ఆ రెండు చోట్ల కూడా ఆమె పేరుని కన్సిడర్ చేయలేదు తెలుగుదేశం పార్టీ సో ఇక తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి గడిచిన ఎన్నికల్లో ఓడిపోయిన శ్రవణ్ కుమార్ తెనాలి శ్రవణ్ కుమార్కి అక్కడ అవకాశం కల్పించి కల్పించింది సో విజయవాడ టౌన్కు సంబంధించిన మరికొన్ని టికెట్లు కూడా ఖాన్కు సంబంధించిన టికెట్ కావచ్చు బుద్ధ వెంకన్నకు సంబంధించిన టికెట్ కావచ్చు అధిష్టానం పెండింగ్లో పెట్టింది బుద్ధ వెంకన్న రక్తంతో చంద్రబాబు నాయుడు గారు పేర్లు రాసి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వాలి ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు అనకాపల్లి ఎంపీ లేదా విజయవాడ నుంచి ఆయన అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తూ వస్తున్నారు ఆయన టికెట్ ప్రకటనలో లేదు సేమ్ టైం జలీల్ ఖాన్ కు సంబంధించిన టికెట్ ప్రస్తావన కూడా లిస్ట్లో లేదు ఇక గుంటూరు జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నేతలు కీలకమైన నేతలుగా ఉన్న ఆలపాటి రాజా టికెట్ ఎగిరిపోయింది ఆలపాటి రాజా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న తెనాలి నియోజకవర్గాన్ని అక్కడ జనసేన కేటాయించారు నాదండల మనోహర్ పేరును కూడా జనసేన అధినేత ప్రకటించారు సో ఆలపా రాజాన్ని పక్కన పెట్టినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక ఎరపతి శ్రీనివాసరావు ఎర్రపతి నేను శ్రీనివాసరావు కూడా గురజాల టికెట్ ఆశిస్తూ వచ్చారు గడిచిన అంతకుముందు ముందు రెండు వేల పద్నాలుగులో ఒక నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు సో ఆయనకు కూడా అక్కడ టికెట్ కేటాయించలేదు ఆయన ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు అనూహ్యంగా ఆయన పేరు కూడా లిస్టులో కనపడలేదు ఇక సత్యనపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబానికి తొలిసారిగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కోడెల కుటుంబం పేరు లేకుండా తెలుగుదేశం పార్టీ లిస్ట్ బయటకు వచ్చింది కోడెల కుటుంబాన్ని కుటుంబాన్ని పక్కన పెట్టినట్టుగానే అర్థం చేసుకోవాలి సత్యపల్లి నియోజకవర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ ప్రకటించి తెలుగుదేశం పార్టీ అక్కడ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం గ్రామ గ్రామాన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఆ నియోజకవర్గంలో పోటీకి సంబంధించి ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు సో కోడెల శివరామ్ను పక్కన పెట్టి అక్కడ కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇక భాష్యం ప్రవీణ్కి సంబంధించి భాష్యం నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు భాష్యం ప్రవీణ్ చిలకలూరుపేట టికెట్ ఆశిస్తూ వస్తున్నారు చిలకలూరుపేట టికెట్ని భాష్యం ప్రవీణ్కి ఆల్మోస్ట్ కన్ఫామ్ చేశారు లాంటి వార్తలు వచ్చాయి ఆయన అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు నారా లోకేష్కి సంబంధించిన యువకలం పాదయాత్ర బాధ్యతలన్నీ కూడా భాష్యం ప్రవీణ్ చూస్తూ వస్తున్నారు సో ఆయన పక్కన పెట్టారు అక్కడ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకి మళ్ళీ అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ సో ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ ఆల్మోస్ట్ టికెట్స్ కేటాయించారు అక్కడ పెద్ద సందిగ్ధం ఏం కనపడట్లేదు మార్కాపురం సంబంధించిన టికెట్ ప్రకటించాల్సి ఉంది నారాయణ రెడ్డి అక్కడ టికెట్ ఆశిస్తున్నారు ఆయన టికెట్ కూడా ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లా జమ్మలమడుగు టికెట్ని పెండింగ్లో పెట్టారు జమ్మల నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ వైసీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి మంత్రిగా పనిచేసిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తూ ఉన్నారు ఆయనకు టికెట్ వస్తుంది లాంటి ప్రచారం జరిగింది బట్ అక్కడ జమ్మల మడుగు టికెట్ను కూడా ప్రకటించలేదు అది కూడా ప్రకటించకుండా ప్రస్తుతానికి పక్కన పెట్టిన పరిస్థితి కనపడుతుంది ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి తంబలపల్లి టికెట్ గడిచిన రెండు ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులకు అక్కడ టికెట్ ఇస్తూ వచ్చారు సో అనహ్యంగా అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది సో తిరుపతి స్థానానికి సంబంధించి కూడా సందిగ్ధం కనబడుతుంది తిరుపతిలో తెలుగుదేశం పోటీ చేస్తుందా జనసేన పోటీ చేస్తుందా అనే అంశంపై క్లారిటీ లేదు తిరుపతి స్థానాన్ని కూడా ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టారు రోజాపైన గడిచిన ఎన్నికల్లోనే పోటీ చేసిన గాలి భాను ప్రకాష్కి మళ్ళీ అవకాశం కల్పించారు సో చిత్తూరు జిల్లాకు సంబంధించిన మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పూర్తయింది నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్ కారణంతో ముగ్గురు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను తమ పార్టీ ఎమ్మెల్యేలను వైసీపీ బహిష్కరించింది అలా బహిష్కరణకు గురైన ముగ్గురు నేతల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి రెడ్డి ఆనం రామారాయణ రెడ్డి ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు లిస్టులో కనపడలేదు రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నారా లోకేష్ యువగం పాదయాత్ర అంతా కంటిన్యూస్గా ఆయనతో పాటు ఉన్నారు జిల్లాలో పా యువగలం పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తూ వచ్చారు అనూహ్యంగా వాళ్ళిద్దరు పేర్లు కూడా లిస్టులో కనపడలేదు కేవలం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మొత్తం నలుగురు అప్పుడు ఉండవల్లి శ్రీదేవితో కలిపి ఈ నలుగురులో కేవలం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే తెలుగుదేశం పార్టీ మొదటి లిస్టు లో టికెట్ దక్కించుకోగలిగారు మాజీ మంత్రి నారాయణ అనూహ్యంగా ఆయనకు నెల్లూరు సిటీకి సంబంధించిన టికెట్ అడుగుతూ ఉన్నారు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో నెల్లూరు సిటీని జనసేనకి ఇస్తారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నారాయణకి టికెట్ ఉంటుందా లేదా అనే ఒక సందిగ్ధం ఉంది దానికి తెరదించుతూ నారాయణ మళ్ళీ టికెట్ దక్కించుకోగలిగారు ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం జిల్లాలో నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారు షాక్ ఇచ్చారు అనే విషయం అర్థం చేసుకోవాలి నారా లోకేష్ ఉగలం పాదయాత్ర సందర్భంగా అక్కడ రెండు టికెట్లను పరిటాల సునీత పరిటాల శ్రీరామ్కు ప్రకటించారు ఒకటి రాప్తాడు రెండు ధర్మవరం ఈ రెండు నియోజకవర్గాల్లో వీళ్ళిద్దరూ పోటీ చేస్తారు వాళ్ళిద్దరూ గెలుస్తారు అంటూ అఫీషియల్గా టికెట్ అనౌన్స్ చేసి వచ్చిన నారా లోకేష్కి అక్కడ షాక్ ఇచ్చినట్టుగా చూడాలి అక్కడ రాప్తాడులో గడిచిన ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తే అక్కడ ఈసారి పరిటాల సునీత పేరును ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం ధర్మవరం నుంచి రా పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ అక్కడ వరదాపురం సూర్యు ఉన్నారు ఆయన టికెట్ కంప్లీట్ చేస్తున్నారు సో అక్కడ పరిటాల కుటుంబానికి కూడా ఒక్కటే టికెట్ దక్కబోతుందా అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది సేమ్ టైం ఉరవకొండ నుంచి బయావల కేసు అవకాశం కల్పించారు అనంతపురం నుంచి అనంతపురం టౌన్ నుంచి ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్నారు సో ప్రభాకర్ చౌదరి పేరుని ప్రకటించలేదు ప్రభాకర్ చౌదరి పేరు ఉంటుంది అంటూ ఆశించారు బట్ ఆయన పేరు మొదటి లిస్టులో కనపడలేదు సేమ్ టైం సింగమాల నియోజకవర్గానికి సంబంధించి సింగరమాలలో రెండు మూడు ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు అక్కడ మెన్ కమిటీగా పనిచేస్తూ ఉన్నారు అంతకుముందు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న బండారు శ్రావణి టికెట్కు సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆమెకు టికెట్ ఇవ్వకపోవచ్చు లాంటి వార్తలు వచ్చాయి సో ఆమెను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా రావడం పట్ల త్రీమన్ కమిటీలో ఉన్న మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు లాంటి వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఎటకెరగా ఆమె మళ్ళీ టికెట్ దక్కించుకోగలిగారు సో అది కూడా అనూహ్యమైన నిర్ణయంగానే చూడాలి అనంతపురం జిల్లాకు సంబంధించి జేసీ కుటుంబానికి టికెట్లకు సంబంధించిన అంశం కూడా అనంతపురం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది జేసీ కుటుంబానికి సంబంధించి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే స్థానాలు అడుగుతున్నారు జే మూడు ఎమ్మెల్యే స్థానాలు అడుగుతున్నారు ఆయన అనంతపురం టౌన్కి సంబంధించి అడుగుతూ ఉన్నారు తాడిపత్రి అడుగుతున్నారు రాయదుర్గం అడుగుతున్నారు రాయదుర్గం స్థానానికి సంబంధించి దీపక్ రెడ్డి అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయనకి ఇవ్వకుండా అక్కడ కాలవ శ్రీనివాసులకు టికెట్ ఇచ్చారు కాలవ శ్రీనివాసులకు టికెట్ ఇవ్వడం పట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న రమేష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి సేమ్ తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి జేసీ అస్మిత్ రెడ్డికి జేసీ రెడ్డి కుమారుడు అశ్మిత్ రెడ్డికి అక్కడ టికెట్ కేటాయించారు గడిచిన ఎన్నికలు కూడా ఆయన అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రధానమైన నియోజకవర్గాలన్నింటిలో కూడా ఇంకా కొంతమంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది మేజర్గా కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే మొదట ప్రకటించిన లిస్టులో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లాలో కూడా కేఈ కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే అక్కడ దక్కింది కేఈ కుటుంబానికి కేఈ శ్యాంబాబుకి టికెట్ కేటాయించారు మరికొన్ని ఎమిగనూరు కర్నూలు కర్నూలు టౌన్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్కి అక్కడ టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఎమ్మెగినూరు టికెట్ ఒకటి పెండింగ్లో పెట్టారు సో కర్నూలు జిల్లాకు సంబంధించిన నందికొట్కూరు టికెట్ పైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది నందికొట్కూరు టికెట్లో టికెట్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ధర్ తెలుగుదేశం పార్టీలో చేరతారు అంటే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ టికెట్ని కూడా తెలుగుదేశం పార్టీ పెండింగ్లో పెట్టినట్లుగా కనపడుతుంది మొత్తంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేస్తూ ఎక్కడ కాంట్రవర్సీ లేని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది కొన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ నేమ్ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లను కూడా పెండింగ్ లో పెట్టారు అవి ఎందుకు పెండింగ్ లో పెట్టారు అనేది ఇప్పుడు అర్థంగా అర్థం ప్రశ్నగా ఉంది మొత్తంగా తెలుగుదేశం పార్టీ జనసేనని ఒప్పించుకోగలిగింది జనసేనని కన్విన్స్ చేసుకోగలిగింది జనసేనను తాము చెప్పిన సీట్లు మాత్రమే తీసుకునేలా ఒప్పించగలిగింది అనే విషయం అర్థమవుతుంది జనసేనకు ఇరవై ఇరవై స్థానాలకు మించి ఇవ్వరు అంటూ తెలుగుదేశం వర్గాల్లో క్యాంపెయిన్ జరుగుతున్న నేపథ్యంలో తాము ఇరవై నాలుగుకే కన్ఫర్మ్ అవుతున్నాము కన్ఫైన్ అవుతున్నాము అనే విషయాన్ని నేరుగా పవన్ కళ్యాణ్ తోటే చెప్పించగలిగింది తాము కేవలం మూడు సీట్లకే పరిమితం అవుతున్నాం అనే విషయాన్ని కేవలం పవన్ కళ్యాణ్ తోటే చెప్పించగలిగింది సో భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వస్తుందా లేదా అనే సందిగ్ధానికి కూడా ఇక తెరపడినట్టే ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ కూటమిలోకి రాకపోవచ్చు లాంటి వార్తలే వస్తున్నాయి రాకపోవడానికి సంబంధించిన అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో భారతీయ జనతా పార్టీ పైన ప్రెజర్ బిల్డింగ్లో భాగంగా ఈ అభ్యర్థుల ప్రకటన చూడాల్సిన అవసరం ఉంటుంది సో జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు లాంటి ఎంబిక్యూటికి తెరదించడం కోసం చేసిన ప్రకటనగా చూడాల్సిన అవసరం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇద్దరికి సీట్లు దక్కాయి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొలుసు పార్దసారిది పెనమూలర్ ఎమ్మెల్యే ఆయనకు న్యూజుబి టికెట్ ఇచ్చారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆయన అక్కడ టికెట్ కేటాయించారు సో ఇప్పుడు గతంలో తెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటన చేసింది ఇన్ఛార్జులుగా మాత్రమే ఉంచుతున్నామని చెప్తుంది వాళ్ళే ఆల్మోస్ట్ అభ్యర్థులుగా ఉంటారు కానీ అభ్యర్థులు వీళ్ళు అనేది అభివృద్ధికి ప్రకటన చేయలేదు సో ఇప్పుడు ఈ తొంభై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వైపు చూసే అవకాశం లేకుండా పోతుంది సో అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుందనే ఆశ కూడా ఉండదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదొక అడ్వాంటేజ్ సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అసంతృప్తుల పైన దృష్టి పెట్టడానికి సంబంధించిన అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది ఇప్పుడు మేజర్ టాస్క్ అటు భారతీయ జనతా పార్టీ కంటే కాపు సామాజిక వర్గం జనసేన వీళ్ళని ఎలా తెలుగుదేశం పార్టీ కన్విన్స్ చేస్తుంది వీళ్ళని ఎలా పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేస్తారనేది ఆసక్తి కలిగిస్తుంది జనసేన నుంచి ఎక్కువ సీట్లు తీసుకోవాలంటూ హరిరామజౌగే గారు లెటర్లు రాస్తూ ఉన్న నేపథ్యంలో ప్రెజర్ బిల్డ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ లేఖల వెనక పవన్ కళ్యాణ్ ఏ ఉన్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేవలం మొత్తం ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి కూడా ఇరవై ఏడు స్థానాలకే జనసేన పరిమితం అవుతున్న నేపథ్యంలో వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది వాళ్ళు చెప్తున్న మాట పవన్ కళ్యాణ్కి గౌరవప్రదమైన నంబర్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్కి పవర్లో షేర్ ఇవ్వకపోతే జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వవు అని చెప్తున్నారు సో ఇప్పుడు ముప్పై సీట్లు కూడా తీసుకోని వాతావరణం ఉన్న నేపథ్యంలో పవర్ షేరింగ్ పైన కూడా క్లారిటీ లేని నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వచ్చేదానిపైన కూడా క్లారిటీ లేని నేపథ్యంలో ఓట్ల ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా అనేది ఆసక్తి కలిగిస్తుంది దీనిపైన జనసేనలో ఉన్న జనసేన శ్రేయభిలాషులుగా ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తి కలిగిస్తోంది